మర్యాదరామని ఎక్కడికో బయలుదేరుతున్నాడు. ఏరా బుజ్జిగా, ఉమాదేవితే నీ పెళ్ళి అంట కదా. అమ్మ చేసుకోమందిరా. అమ్మ చేసుకోమందా, అప్పుడే పెళ్లి కలిసిందిరా నీకు. ఎక్కడికి వెళ్తున్నారా? అమ్మ కూరగాయలు తెమ్మంది. కూరగాయలుగా ఇంట్లో అమ్మున్నారా? పెరట్లో ఉంది. సరే నువ్వు జాగ్రత్తకి వస్తానరా. ఎరా బుజ్జిగాడు ఉమాదేవిని పెళ్లి చేసుకుంటున్నాడా? చేసుకోడరా. మరి ఇప్పుడే కదా అన్నవాడితోటి మన ఇద్దరు సంబంధం జరగొట్టేస్తాం కదా ఇప్పుడు. ఏంటి మన ఇద్దరం ఈ సంబంధం జరగొడుతున్నావా? అంటే నేను కూడా ఆ నువ్వు కూడా రా బాబు. అయ్యో బాబు, అరే బుజ్జిగడలు అమ్మ నాకు అసలే పోయినా, నన్ను వదిలేరు వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళలేదు రా, నేను ఉన్నా కదా. తెంగరోడ్లు కాకుండా తెలుగుగా సమాధానాలు చెప్పు. రే ఏంటి ఆ దంచుడు, పసుపు అంత కింద పోతుంది, సరిగ్గా చేయలేవు. చౌకుల మీద ఉందా, సెట్ట పని మీద ఉండదా, సరిగ్గా చేయి. ఒరే రంగ, ఎంతసేపు వడ్లేరడం, త్వరగా కానీ ఒక పని మీద ఉంటావా, మిగతా పనులన్నీ ఎవరు చేస్తారు? ఏం సార్ ఇటు వచ్చావు? బుజ్జిగడి చూసి వెళ్దామని వచ్చావండి. మేము వాడు ఫ్రెండ్స్ కదా. ఏంటి వీడు కూడా మా బుజ్జిగడి ఫ్రెండా? ఈ నాకంటే క్లోజ్ ఫ్రెండ్ అండి మీ వాడికి. బాగా క్లోజ్ అప్పండి. అవునండి, బుజ్జికి ఉమ్మకి పెళ్ళి అంట కదా, వాళ్ళు కూడా మొదలెట్టేసినారు అప్పుడే. ఒరే రంగ, కుర్చీలు తీసుకొచ్చి. ఏమంటున్నాడు మీ మావయ్య? ఏముందండి, మీ సంబంధం సరికి ఆయనకి ఆనందంతో ముడ్డి మీద కొట్టాగట్లేదు. అప్పోసొప్పో చేసినా సరే పెళ్లి చేసేయాలి అంటున్నారు. అదేంటి, మీ మావయ్య దగ్గర డబ్బులు లేవా? ఎక్కడ ఉంటాయండి, ఉన్న పొలాలన్నీ తాకెట్టే సూర్యంత అప్పులు చేస్తేని. మా నీటి దగ్గర 50,000 అప్పు చేశారు, కావాలంటే అడగండి. అవునవును చేశారండి, ఇప్పుడే వస్తావు వంది ఇచ్చొచ్చానండి. మరి మా వాడికి 25 ఎకరాల కట్నం ఇస్తానన్నాడు. అలా అన్నారా? ఏ వందలేండి, ముందు పెళ్ళి అయిపోతే మెల్లగా ఎప్పుడప్పుడు ఇస్తారులేండి. అయినా ఇలాంటి అడ్డమైన అదవల దగ్గర అప్పు ఉండే కంటే సొంతలడి దగ్గర అప్పు ఉండడం గౌరవమే కదండి. అయినా డబ్బులు దేవందలండి, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. మా దగ్గర ఎప్పుడు ఉండవు అనుకోండి. కానీ ఇంత అందమైన అమ్మాయి మళ్ళీ దొరుకుతుందండి మీకు. అదేంటి పిల్ల చామంచాయే కదా. చామంచాయ ఇంకేమన్నా పిల్ల ముత్యాల విలవల మెరిసిపోతుంటని తిరిగి మీద చూడలేదేమో. ఆ చొక్కాని ఎక్కడ వేసుకొని రోడ్డు మీదకి వచ్చిందంటే చూసినా ఎవడని అడ్డంగా ఆగిపోవాల్సిందే. కావాలంటే అడగండి. ఏరా అవునండి, నేను కూడా ఒకసారి ఆగిపోయాను. అంటే అది చొక్కా నిక్కర్లు వేసుకొని తిరుగుతుంది అనమాట. ఎక్కడ మరి చెన్నయ్యం కాదనుకోండి. ఎరా ఇక్కడ దాకా ఉంటాయి కదరా. ఇక్కడ వరకు ఉంటాయండి. అక్కడ వరకునా? అంటే మీకు ఎంటంటే భయం వేస్తుంది, కానీ చూడడానికి బాగానే ఉంటుంది లేండి. ఎంతైనా ఆడపిల్ల ఎక్స్పోజింగే కదండి అందం. ఎక్స్పోజింగే కదండి, ఎక్స్పోజింగే. అయినా ఈ కాలంలో ఇవన్నీ మామూలేనండి, ఆడపిల్లలు బాగా ఫాస్ట్ అయిపోయారు. సినిమాలు షికార్లు ఉంటే తిరగడం తప్ప ఇంటి పట్టుండి పెద్దలకు సాయం చేద్దాం ఒక్కరికి లేదు. అయ్యో అంటే ఉమాదేవి గురించి కాదండి, ఈ కాలం అమ్మాయిల గురించి చెప్తున్నాను. మరి ఉమాదేవి పొద్దున్నే లేచి పనులన్నీ చేస్తుందా? లేస్తే ఎందుకు చేయదండి. కానీ పాపం ఇంటర్నెట్ లో సినిమాలు చూసి పడుకునేసరికి రాత్రి పని అండి అయిపోద్దండి. నేను పొద్దున్న ఏం లేస్తా చెప్పండి. పోనీ వంట చేయడం అన్నా వచ్చా? అయ్యో వంట చేయడం ఎందుకు రాదండి, దానికి వంట చేయడం అంటే ప్రాణం. కానీ అలా అమ్మే చేయనవద్దు పాపం. ఏ ఎందుకు? మొన్నసారి వంట చేస్తా నుండింటిలోకి వెళ్ళి గ్యాస్ లీక్ చేసిందండి. సిలిండర్ పేలిపోయి పెద్ద పెద్ద శబ్దాలు చుండీలు అంతా కానీ బూడిద అయిపోయిందండి బాబు. వాళ్ళ అమ్మ దృష్టం మోడి బతికిపోయింది, కానీ లేకపోతే పోయేదే. ఓన తొండి నొంటనా బాగుంటుందా అంటే అది ఉండిన అది కూడా తిందో. కానీ ఇటుసారి తిన్నాడు. తిన్నానండి. ఇలా ఎలా ఉందరా? కూర ఉడకలేదు, తాలింపు మాడిపోయింది. నేను తిన్నాను కానీ కుక్కలు కూడా తినవండి. కానీ మీరు అయ్యే తినాలండి, ఈ వయసులో అలాంటి తింటేనే కదండి ఆర్గానిక్ మంచిది. పోన్లే, నేను చెప్పిన మాట ఏనా వింటుందా? అయ్యో ఎందుకు విందండి, పలువురే మీరు. ఉమాదేవికి పెద్దలంటే ఎంత గౌరవం, ఎంత మర్యాద అనుకుంటున్నారు? అసలుకే పెద్దల్లో వయసు వచ్చి ఎవరు పనులు చేసుకోలేరు, ఇంట్లో కూర్చొని బోరు కొట్టేస్తుంది. అది అందరూ వృద్ధాశ్రమంలో పడేసాం అనుకోండి, ఎవరు బతుకులు బతుకుతూ ఉంటారు అంటూ ఉంటుంది ఇప్పుడు. ఎంత చిన్న వయసులో అంత పెద్దరికం ఆలోచిద్దాం అనుకుంటున్నారు? కావండి అడగండి. ఏరా అదే అవునండి. వాడేం చెప్పక్కర్లేదు, నాకు అంతా అర్థమైంది. అవునులేండి, ఎవరో చెప్పడం ఎందుకు, పెళ్ళాక కలరా మీరే చూస్తారు కదా. ఎందుకేమో ఉమాదేవికి ఎన్ని కథలు బంగారం పెడతా అనుకుంటున్నారండి? బంగారం లేదు, పాత గుడ్డు లేదు, ముందు లేవండి ఇక్కడ నుంచి. అవునులేండి, పెళ్ళోళ్ళు మీకు చాలా పనులు ఉంటాయి. పదరా మళ్ళీ పెళ్ళే కలుస్తాను, ఉంటా అండి. ఉండిపో మరి వచ్చేస్తావే. గారు నీకోసం భర్త చెప్పనా, ఇంట్లో నాన్నగారు లేరుగా. లేరు. బుజ్జిగారితో మీ పెళ్లి తప్పిపోయింది. అవునా? ఎలా? మీ బావగారే చెడగొట్టేశారు. నీకెలా తెలుసు? అయ్యా ఆ ఇంట్లో కూడా పనిచేసేది నేనే కదా, నాకు తెలీదా ఏంటి? అది చెప్పడానికి ఎంత దూరం పరిగెట్టుకుంటా వచ్చాను. నిజమా? థాంక్యూ సక్కు, థాంక్యూ. ఏంటి ఏం జరిగింది బావా? ఆ బుజ్జిగారి సంబంధం చెడగొట్టేశాడంట. అవునా, బాగా అయింది. ఉమ్మంటే వాడికి ఎప్పుడూ ఇష్టమే. నేను చెప్పానా వాడు ఎలాగైనా ఈ సంబంధం చెడగొడతాడు అని? ఇచ్చేదవా, ఇదంటే వాడికి ఎప్పుడూ ఇష్టమే.